బటర్ లో ఉల్లిపాయ ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ మారింది అనుకో ఉల్లిపాయ. దాని తర్వాత టమాటర్ వేసుకోండి. టమాటర్ కూడా చాలా సన్నగా కొయ్యాలి ఫ్రెండ్స్. కొంచెం లైట్గా సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ వేసాం కదా వెజిటేబుల్స్లో బాయిల్ చేసినప్పుడు సాల్ట్, అందుకే కొంచెం లైట్గా వేసుకుంది. మామూలుగా అనుకుని ఫ్రెండ్స్ స్ట్రీట్లో పెద్ద తవాలో చేస్తారు, నా దగ్గర పెద్ద తవా లేదు కదా అందుకే నేను కడాయిలో చేస్తున్నాం. మీ దగ్గర కొంచెం కొంచెం పెద్ద విడల్పు కడాయి ఉంటే ఇంకా అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కలిపి పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అదొక స్పూన్నర వేసుకోండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా. నేను పావ్ బాజీ మసాలా ఎవరెస్ట్ది వాడుతున్నాను, మీరు ఏ కంపెనీ అయినా వాడవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. అది కూడా వేసుకునేక ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఈ మసాలాలో వేసుకోండి. వేసుకునేక హై స్పీడ్లో గ్యాస్ ఫ్లేమ్ పెట్టుకుని, పొటాటో మ్యాషర్ ఉంటాయి కదా ఆ మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. మంచిగా గట్టి గట్టిగా నొక్కుకోండి, వెజిటేబుల్స్ అంతా మ్యాష్ అయిపోవాలి. చూసారా నేను ఎంత ఫోర్స్గా మ్యాష్ చేసుకుంటున్నాం, అలాగే ఫోర్స్ పెట్టుకొని మ్యాష్ చేసుకోండి ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు భాజీ కోసం తడకా తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్. పావు భాజీలో భాజీ ఉంది కదా, ఇప్పుడు తడకా తయారు చేసుకుంటున్నాం. బటర్ మెల్ట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కారం, ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్, కొంచెం పావు భాజీ మసాలా, కొత్తిమీర, కస్తూరి మెతి, ఇవన్నీ బటర్లో ఫ్రై చేసుకోండి 5 సెకండ్ కోసం. గ్యాస్ ఆఫ్ చేస్తాం కదా, ఇది తడక తీసుకెళ్ళి తయారు చేసుకుని భాజీలు వేసుకోండి.